हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अम्माई। मनम इप्पुडु ई वीडियोलो तेलंगाणा स्पेशल राइस बगारा अन्नम एला प्रिपेर चेयालो चूद्दाम। मनम इंट्लो एप्पुडैना चिकेन गानी मटन गानी वंडुकुन्नप्पुडु ओक्कसारी इला बगारा राइस चेसि चूडंडी, सूपर टेस्टीगा उंटुंदी। ఈ బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి। తర్వాత సరిపడా ఆయిల్ వేసి అందులో ఒక రెండు బగారా ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఓల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి। అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బండ పువ్వు అలా వేసిన సరిపోతుంది। నేను ఇక్కడ పొడి చేశాను షాజీరా। ఈ ఓల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేడైన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి। కొద్దిగా ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత పుదీనాకుని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి। ఈ పుదీనా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇదంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి మరిగించుకోవాలి। నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను। 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది। ఇందులో సరిపడా salt, కొత్తిమీర, కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ బియ్యాన్ని 2 నుంచి 3 గంటలు నానబెట్టుకున్నాను। ఈ ఎసట్లో నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి। నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అన్నం ఉడికిందో లేదో చూడాలి। ఉడకకపోతే కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించుకోవాలి। ఇలా మొత్తం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి। ఇలా ఒక 5 నిమిషస్ అయిన తర్వాత అన్నం అయిందో లేదో చూసి అయితే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి। అంతే వేడి వేడి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ, యమ్మీ టేస్టీ।